ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాడీ తల్లు అనేది అసలు చెట్ల నుంచి ఎలా తీస్తారు అండ్ అసలు ఏంటి అంతా మన వీడియోలో చూడొచ్చు. సో దాసర్లపల్లిలో ఈ వ్యూస్ అన్ని తీయడం జరిగిందండి. మొన్న మీకు వాటర్ మెలన్ వీడియో కూడా వేశాను కదా, సేమ్ దాసర్లపల్లిలోనే. యాక్చువల్లీ మా హస్బెండ్ వెళ్ళారు ఈ ప్లేస్కి, సో ఈ వీడియోస్ తీయడం జరిగింది. సో చాలామందికి నాలెడ్జ్ ఉండదు కదా, అంటే అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది. సో నేను అనుకున్నాను ఈ వీడియో అందరి తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి. సో ఈ టాడీ అన్నది మనకి ఈత చెట్ల నుంచి వస్తుందన్నమాట. సో యాక్చువల్లీ నాకు కూడా తెలీదు ఎలా తీస్తారు ఏంటి అని. సో ఈరోజు మనం చూడబోతున్నాం. సో ఎలా అంటే, ఈత చెట్లు ఉంటాయన్నమాట. నేను కూడా చాలా మూవీస్లో చూడడం జరిగింది, ఇలా ఈత చెట్లకు పైకెక్కి ఒక కుండలో తీస్తారు కళ్ళు అనేది అని వరకు మనకు తెలుసు. కానీ అసలు అది ఎలా అనేది ఈరోజు నాకు చాలా క్లియర్గా క్లారిటీగా తెలిసిందండి. ఏంటంటే ఇప్పుడు ఈత చెట్లు ఉన్నాయి చూసారా, ఇక్కడ చూడండి మొత్తం ఈత చెట్లే ఉన్నాయి, మీకు ఈజీగా 10 వరకు కనిపిస్తాయి అన్నమాట. సో ఈత చెట్లుకి ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక కుండ తీసుకెళ్ళి ఆ ఈత చెట్లని దగ్గర ఇలా చాకుతో మొత్తం ఇట్లా క్లియర్ చేస్తారు. ఇప్పుడు ఇతను చేస్తున్నాడు చూడండి, మీకు ఇంకా క్లారిటీ క్లియర్గా చూపిస్తాను. సో ఆయన ఏం చేస్తారంటే ఆ ఈత చెట్టుని చెక్కుతున్నాడు, లైక్ అదిగోండి చూడండి ఎలా చేస్తున్నాడు. సో ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అబ్బా అని నాకు అర్థం కాలేదు ఫస్ట్, బట్ అది అలా చెక్కినాక బట్ అసలు ఈ ఐడియా టాలెంట్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కదండి. సో ఆ కుండ అనేది ఇప్పుడు చెక్కుతున్నాడు కదా, మొత్తము చెక్కినాక ఆ ప్లేస్లో కుండ పెడుతున్నారు. మన వాళ్ళు బ్లాక్ కలర్ కుండ ఒకటి భలే టై చేశారండి, టాలెంటెడ్ సూపర్గా టై చేశారు. సో ఒక టై చేసేస్తే ఏమవుతుందంటే దానిలో నుంచి ఈ కళ్ళు అనేది లైక్ టాడీ బయటకు వస్తుంది. ఎలా వస్తుంది, కుండ పెడుతున్నారు ఆ ప్లేస్ నుంచి కరెక్ట్గా కుండలోకి వచ్చేటట్టు పెడుతున్నారు అన్నమాట. అంటే ఈ ఈత చెట్టులోంచే మనకి బయటకు వస్తుంది. గ్రేట్, అసలు ఎలా వస్తుంది చూసారా అండి. నేను ఇంకా అసలు ఎట్లా తీస్తారా అనేది నాకు ఐడియా ఉండేది కాదు, ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ క్లియర్గా అర్థమైపోయింది నాకు. సో చూసారా, సో మెయిన్లీ ఫీమేల్స్ ఇలాంటి చోటకి వెళ్ళలేం కనుక, సో ఇలాంటివి ఇన్ఫర్మేషన్ కూడా అందరూ చూస్తారని వీడియో చేయడం జరిగింది. చూసారా ఇక్కడ ఇలా కట్ చేస్తున్నారు, బాగా కొంచెం డీప్గానే కట్ చేసేస్తున్నాడు అతను. అది కూడా మన ఈత చెట్టు పై భాగంలో చేస్తున్నారు. చూసారా ఇక్కడ టై చేసేసాడు, టై చేస్తే ఏమవుతుందంటే ఆ కళ్ళు అనేది చూడండి కింద కూడా కొంచెం కారిపోతుంది, ఎగ్జాక్ట్గా కుండలో పడనివంతా కింద కూడా పడిపోతున్నాయి అన్నమాట. సో అక్కడి నుంచి చక్కగా ఆ కుండలో పడుతున్నాయి, ఆ కుండ కూడా మొత్తం నిండిపోతుంది, పాట నిండినది కూడా వీడియో ఉంది, మీకు నెక్స్ట్ వస్తుంది చూపిస్తాను. చూసారు అసలు ప్రతి చెట్టుకి ఒక కుండ కంపల్సరీ, మ్యాండేటరీ అన్నమాట అలా ఉంది. అది కూడా టైం కూడా చాలా పడుతుంది అనుకుంటండి, ఎందుకంటే ఇలా వచ్చేది కొంచెం డ్రాప్స్గా కూడా పడుతుంది కాబట్టి కాస్త టైం పడుతుంది అనుకుంటా. కానీ ప్రతి చెట్టుకి ఒక కుండ అయితే చక్కగా కనిపిస్తుందండి. అదిగో అతను ఆల్రెడీ ఒకటి తీసేసినట్టున్నారు. ఏదో మూవీలో చూసాము ఇలా కళ్ళు తాగడము, సేమ్ అదే విధంగా ఏదో క్లీన్ చేస్తున్నాడు అతను, దాంట్లో వేసుకొని తాగుతారు అనుకుంటా. సో దాంట్లో అయితే వేస్తున్నారు, ఫస్ట్ మూత పెడుతున్నారు, సంథింగ్ ఏదో అవుతుంది. సో బాటిల్లోకి ఫిల్ చేస్తున్నారు ఈయన. కానీ చూసారండి ప్రొసీజర్ ఎంత ఈజీగా ఉందనిపిస్తుందా చూడండి, ఆయన బాటిల్లో పోసేస్తున్నాడు. అసలు యాక్చువల్లీ ఎన్ని రోజులు పడుతుంది ఆ కుండ పెట్టాక మొత్తం అది ఫిల్ అవ్వడానికి పాట్ అంత అనేది నేను ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. చూడండి ఎలా వేస్తున్నాను, వైట్ కలర్
సో ఇది ఏంటంటే హెల్త్ కూడా చాలా మంచిది అంటుంటారండి, చలవ చేస్తుంది అంటుంటారు. సో యాక్చువల్లీ నాకు కూడా ఏమంత ఇష్టం ఉండదు ఇవన్నీ, బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కదా అన్నట్టుగా నేను ఈ వీడియో వేస్తున్నాను. చూసారా ప్రతి చెట్టుకి చక్కగా చెక్కేశారు. ఇక కుండ కట్టడం ఆలస్యం అనుకోండి, చూడండి చాలా దగ్గరగా క్లియర్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు కరెక్ట్గా చూసారా పాట్ ఎలా కట్టాడో, చెట్టు మొత్తం ర్యాప్ చేసేసి కరెక్ట్గా అవి దాంట్లోకి పడేలాగా పెట్టాడు. చూసారా ఎలా వస్తున్నాయో, చూసారా న్యాచురల్ వే. చూడండి ఇక్కడ అందరూ మంది బాబులు అందరు ఇక్కడే ఉన్నారన్నమాట, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు తాగుతూ. కానీ ఒకే ప్లేస్లో కూడా ఇలా ఉంటాయి అని కూడా నాకు తెలీదు. చక్కగా ఈ ప్లేస్లో అయితే చాలా ఉన్నాయి, ఒకే ప్లేస్లో ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, తెలిసిన వాళ్ళు అబ్బా మాకు తెలుసులే అనుకుంటున్నారేమో, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేశానండి. అసలు టాడీ అనేది ఎలా వస్తుంది, చెట్లు ఎక్కే వరకే తెలుసు, అక్కడ ప్రొసీజర్ ఏంటి, కరెక్ట్గా ఎలా దీంట్లో, ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా డైరెక్ట్గా కుండలోకి ఎలా పడుతుందో చాలా క్లారిటీగా తీశారు మా వారు, థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు.